ఓకే, మీరు అన్నట్లుగా ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ ఏజ్లో ఎక్కువగా స్టార్ట్ అవుతాయి అసలు? అంటే న్యూరాలజీ ప్రాబ్లమ్స్ అనేది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ వయసులో అయినా రావచ్చు, పుట్టిన కాడి నుంచి చివరికి ఏజ్ ఎండ్ ఏజ్లో వరకు రావచ్చు అనమాట. అంటే వయసును బట్టి ఈ ప్రాబ్లమ్స్ మారుతూ ఉంటుంది. పుట్టినప్పుడు కొంతమందికి ఫిట్స్ రావచ్చు, అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందక, లేకపోతే ఇతరత్ర కారణాలతో, లేకపోతే షుగర్ తగ్గిపోయో, లేకపోతే కాల్షియం తగ్గిపోయో, ఇటువంటి వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత, అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 10-11 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 18 సంవత్సరాలకి అట్లా ఫిట్స్ వచ్చే కారణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మధ్య వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి, అంటే సుమారుగా మనం 40-45 సంవత్సరాలు, 30-35 సంవత్సరాలు ఆడవాళ్ళు ముఖ్యంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ వయసు పెరిగే కొద్దిగా ఏంటంటే కనుక స్ట్రోక్స్ వచ్చే, అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవటమో, లేకపోతే రక్తనాళం రప్చర్ అవటం వలన హెమరేజిక్ స్ట్రోక్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఈ స్ట్రోక్స్ అనేది ఏ వయసులో అయినా రావచ్చు, కాకపోతే వయసు పెరిగే కొద్దికి ఈ ప్రాబ్లమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఈ ఏజ్ పెరిగే కొద్దికి వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏ వయసులో అయినా రావచ్చు, కాకపోతే వయసును బట్టి ఆ ప్రాబ్లమ్స్ యొక్క ఇన్సిడెన్స్ మారుతూ ఉంటుందన్నమాట. సో అందుకని ప్రాబ్లం గురించి అవగాహన కలిపినప్పుడు ఈ వయసులో ఈ ప్రాబ్లం రాదు అని అనుకోకుండా తప్పకుండా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మనం వైద్యం చేయించుకుంటే కనుక దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ నుంచి పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.